श्री शिरडी साई शिवरामकृष्ण मंदिर प्रथम वार्षिकोत्सव अंगरंग वैभव निर्वहिंचार ఈ సందర్భంగా షిరిడి సాయినాథునికి రజత కిరీట దారణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని ఈ కార్యక్రమంలో పాల్గొని బాబావారికి కిరీట దారణగా వెంచారు. కమ్యూనిస్టు నాయకుడైన దోనిపూడి శంకర్ నేతృత్వంలో షిరిడి సాయి శివరామకృష్ణ ఆలయం రూపుదిద్దుకోవడం అభినందనీయమన్నారు. పాత రాజరాజేశ్వరి పేటలో గల శ్రీ షిరిడి సాయి శివరామకృష్ణ ఆలయ ప్రథమ వార్షికోత్సవం భక్తుల కోలాహల నడుమ వైభవోపేతంగా సాగింది. ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సాయినాథుని విగ్రహానికి దాతల సాయంతో రజత కిరీటాన్ని చేయించారు. పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని, సమాచార హక్కు చట్టం కమిషనర్ ఐలాపురం రాజా ఇతర పెద్దల సమక్షంలో బాబావారి రజత కిరీటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ కేసినేని నాని బాబావారికి కిరీటాన్ని అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ కిరీట ధారణ కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ కమ్యూనిస్టు నాయకులైన దోనిపూడి శంకర్ సారథ్యంలో షిరిడి సాయి శివరామకృష్ణ ఆలయం రూపుదిద్దుకోవడం అభినందనీయమన్నారు. హిందూ ధర్మంతో పాటు అన్ని మతాలు ఒక్కటేనన్న బాబావారి ఆశీస్సులు పొందాలనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నానన్నారు. ఆలయ ధర్మకర్త దోనిపూడి శంకర్ మాట్లాడుతూ సాయిబాబా కులమతాలకు అతీతంగా మానవులంతా ఒకటేనని చాటారన్నారు. బాబావారి స్ఫూర్తితో సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ మందిరాన్ని నెలకొల్పానన్నారు. ఇందుకు సహకరించినందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు భక్తులు పాల్గొని బాబావారి ఆశీస్సులు అందుకున్నారు. మరి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా ఈరోజు షిరిడి సాయిబాబాకి కిరీట ధారణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే శంకర్ గారు వచ్చి ఆహ్వానించిన తర్వాత తప్పకుండా నేను వస్తాను, సాయిబాబా ఆశీస్సులు షిరిడి సాయి గారి ఆశీస్సులు నేను తీసుకుంటానని చెప్పి తెలియడం జరిగింది. అట్లాగే ఆయన్ని నేను ఒక ప్రశ్న వేశా, కమ్యూనిస్టులు అంటే దేవుడికి వాడికి దూరంగా ఉంటారు, మరి మీరేంటి ఇప్పుడు ఇక్కడ గుడి కడుతున్నారంటే, ఏదైనా కానీ మన హిందూ ధర్మం అనేది లేదా ఎనీ ధర్మం అది ఒక కులమో మతం ఆపాయిస్తుంది కంటే కూడా ఒక మానవ సేవ కోసం మనం ధర్మాన్ని పాటించాలని చెప్పి ఆయన చెప్పడం నాకు బాగా నచ్చింది. ఆయన్ని అభినందిస్తూ మరి కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూ కూడా మన అందరూ బాగుండాలి, అన్ని మతాలు కులాలు బాగుండాలి, అట్లాగే ఆచారం ధర్మం కూడా ముందుకెళ్లాలని ఒక సంకల్పంతో ఆయన ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ఆయన అభినందిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఆయన ఇంకా తీసుకోవాలని కూడా నేను కోరుకుంటూ ఈ మంచి అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా విచ్చేసినటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు కేసీఆర్ నాని గారికి, అలాగే ఇతర పెద్దలందరికీ కూడా సమాచార హక్కు కమిషనర్ శ్రీ ఐలాపురం రాజా గారు, చామరావు కామర్స్ పెద్దలు, ఏపీఐసీసీ కాని పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా గౌరవ పార్లమెంట్ సభ్యులు చెప్పినట్లుగా శ్రీ సద్గురు సాయిబాబా ఆయన ఏనాడు కూడా నేను దేవుణ్ణి అని చెప్పి చెప్పుకోలేదు. ఆయన సామాజిక సేవలో మోస్ట్ సెక్యులర్ గాడ్ ఇన్ ఇండియా. ఇవాళ హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతిబింబం షిరిడి సాయినాథ్ మహారాజ్. కాబట్టి ఇవాళ కోట్లాది భక్తులు ఇవాళ తిరుపతి వెంకటేశ్వర స్వామి తర్వాత భారతదేశంలో గ్రామ గ్రామాన ఒకనాడు రామాలయాల్లో వెలిసినాయో, ఇవాళ షిరిడి సాయి దేవాలయాలు వెలిసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ ప్రజలంతా కూడా అందరూ కూడా సాయినాథుని కొలుస్తున్నటువంటి పరిస్థితి. చిట్టినగర్లో వేయించేసి ఉన్న నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో 3 రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు 100 పసుపు కొమ్ముల అలంకరణ భక్తులను విశేషంగా ఆకర్షించింది. చివరి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులచే మహిళలకు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగరాల దేవస్థాన పాలక మండలి చైర్మన్ పోతిన బేసి కంటేశ్వరుడు మాట్లాడుతూ, నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో గత 3 రోజులుగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు చివరి రోజు కావడంతో అమ్మవారికి 100 పసుపు కొమ్ములతో అలంకరించడం జరిగిందన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రజలందరూ అమ్మవారి ఆశీస్సులతో ఆరోగ్యం సుభిక్షంగా వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందని తెలిపారు. ఓం హరింకారాసన గర్భితానలసికాం సౌంక్లీంకళాంబిభ్రతీం
సౌవర్ణాం వరధారిణీం వరసదాదౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకవాసవం కుశధరాం సద్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరగళాం శ్రీచక్రసంచారిణీం. చిట్టినగరు శ్రీ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మీవారి దేవస్థానం. మా దేవస్థానంలో గత 3 రోజులుగా ఈ యొక్క ధాతృనామ సంవత్సరం అంటే 96వ సంవత్సరంలో అమ్మవారు శిథిలావస్థ జరుగుతున్న సమయంలో అమ్మవారి పునఃప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు జరిగినాయి. దాన్ని పురస్కరించుకొని అది కార్తీక బహుళ తదియ నాడు అమ్మవారి పునఃప్రతిష్ట మహోత్సవం జరిగింది. దాన్ని పురస్కరించుకొని 24 సంవత్సరాల నుండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా దేవాలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు చేయాలని సంకల్పం చేసుకున్నాము. కావున గత 3 రోజుల నుంచి అనగా డిసెంబర్ 1వ తారీఖు నుంచి కూడా చూసుకొని కార్తీక బహుళ పాడ్యమి నాడు నుంచి డిసెంబర్ 3వ తారీఖు వరకు ఈ రోజు దాకా కూడాను అమ్మవారి యొక్క దేవస్థానంలో చక్కగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా గణపతి హోమాలు, లక్ష్మీ గణపతి హవనం, మహాలక్ష్మి హోమం, చండీ సహిత రుద్రహోమం, నవగ్రహ వాస్తు హోమాలు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు ఆఖరి రోజు, ఈ ఆఖరి రోజు నాడు అమ్మవారిని మునుపెన్నడూ లేని విధంగా మా ప్రాంతంలో ఎవరూ కూడా జరపని విధంగా 100 పసుపు కొమ్ములతో అమ్మవారికి అలంకారం చేయించున్నాము. వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం 20 కార్తీక మాసం శుద్ధి పౌర్ణమి నుండి ఈరోజు దాకా జరుగుతున్నాయి. మొన్న 30వ తారీఖు నుండి ప్రారంభమై ఇవాళ లాస్ట్ రోజు 3వ తారీఖు నాడు ఈరోజు గత 3 రోజుల నుంచి కూడా ఈ ఉత్సవాల సందర్భంగా గణపతి ఆవాహన అలాగే గణపతి పూజతో ప్రారంభమై లక్ష్మీ గణపతి హోమాలు, తర్వాత నవగ్రహ దేవతల హోమాలు, వాస్తు హోమం, రుద్ర హోమం, నిన్న ప్రత్యేకంగా చండీ యాగం జరిగింది, యోగం అలాగే రుద్రయోగంగా రుద్రయాగం కూడా జరిగింది నిన్న. ఈ రెండు కూడా చాలా విశిష్టంగా లోక కళ్యాణార్థం చేయడం జరిగింది. మరి ఈరోజు లాస్ట్ రోజు ఇవాళ తదియా రోజు ఈరోజు అమ్మవారికి 100 కుంకుమార్చన భక్తులందరి చేత ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 100 పసుపు కొమ్ములతో భక్తులు సమర్పించబడిన పసుపు కొమ్ములతో అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది. విశిష్టంగా ఇవాళ అమ్మవారికి 100 కుంకుమార్చనతో పాటు తర్వాత అమ్మవారికి పూర్ణాహుతి జరుగుతుంది. డిఎస్సి 2018 క్వాలిఫైడ్ అభ్యర్థులు గత 5 రోజులుగా చేపట్టిన జగనన్నపై అలక కార్యక్రమాన్ని విరమించారు. ప్రభుత్వం నుండి తమకు న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ లభించిన దృష్ట్యా తమ ఆందోళన విరమిస్తున్నట్లు ఏపీ బీఈడి స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పిళ్ళా వెలుగుజ్యోతి ప్రకటించారు. తమ సమస్య పరిష్కరించేందుకు సహకరించిన సీఎం జగన్, ఇతర మంత్రులు, అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. డిఎస్సి 2008లో అర్హత సాధించి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకున్న అభ్యర్థుల నుంచి విల్లింగ్ లెటర్లను తీసుకున్న ప్రభుత్వం నియామకాలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ధర్నా చౌక్ వద్ద జగనన్నపై అలక పేరిట నిరసన కార్యక్రమాన్ని గత 5 రోజులుగా నిర్వహిస్తున్నారు. అయితే విద్యాశాఖ అధికారుల నుంచి స్పష్టమైన హామీ లభించడంతో వారు తమ ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా ఏపీ బీఎడ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెలుగు జ్యోతి మాట్లాడుతూ గత 5 రోజులకు తాము చేపట్టిన జగనన్నపై అలక కార్యక్రమం నేడు 6 రోజుకు చేరిందన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావడంతో ఈ కార్యక్రమాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2193 మంది అభ్యర్థులు డిఎస్సి 2008లో అర్హత సాధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకుని విల్లింగ్ లెటర్లు కూడా ఇచ్చి నియామకాల కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. తమ ఆందోళనకు స్పందించిన ఆర్థిక న్యాయ విద్యాశాఖ అధికారులు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. దీంతో గత 5 రోజులుగా తాము చేపట్టిన జగనన్నపై అలక కార్యక్రమాన్ని విరమిస్తున్నట్లు తెలిపారు. తమకు న్యాయం చేసేందుకు చొరవ ప్రదర్శించిన ముఖ్యమంత్రి జగన్, విద్య, న్యాయ, ఆర్థిక శాఖ మంత్రులు, అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మేము డిఎస్సి 2008లో నోటిఫికేషన్ ప్రకారం సెలెక్ట్ కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులము. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దగ్గర నుంచి మే నెలలో విల్లింగ్ తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఫైలుకు ఏదైతే ఉందో ఆ ఫైలుకి ఆర్థిక శాఖ అనుమతి, న్యాయశాఖ అనుమతి, విద్యాశాఖ అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే విల్లింగ్ తీసుకొని 7 మాసాలు అవుతున్నా మాకు నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడం వల్ల
ప్రభుత్వం పైన మేము 6 రోజుల నుండి జగనన్న మీద అలక కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. ఈ తరుణంలో మా సమస్య మీడియా ద్వారా ఇంటెలిజెన్స్ ద్వారా పత్రికల ద్వారా యొక్క అధికారులకు చేరి దీనికి వారధిగా మధ్యవర్తులుగా మన కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి జాయింట్ డైరెక్టర్ జేడి జాయింట్ డైరెక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి గారిని విద్యాశాఖ మంత్రి గారు మాకు ఫోన్ చేసి మాకు అసెంబ్లీ సెషన్స్ ఉన్న కారణంగా ఈ దీక్ష శిబిరానికి వచ్చి మేము విరమించలేకపోతున్నాం వెలుగుజ్యోతి. మీ పని అతి త్వరలోనే 5 రోజులు 6 రోజుల్లో మేము నియమక పత్రాలు ఇస్తాం. ఇప్పటికే మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెళ్లి కలకలం సృష్టించింది. కాలేజ్ నడుస్తున్న సమయంలోనే క్లాస్ రూమ్ లోనే పెళ్లి చేసుకున్నారు మైనర్లు. క్లాస్ రూమ్ లోనే అమ్మాయికి పసుపు తాడు కట్టి నుదుటిపై బొట్టు పెట్టాడు అబ్బాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్ల వివాహం 17వ తేదీన జరిగినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో కళాశాలలో పెళ్లి జరిగిన వీడియోలు వైరల్ గా మారాయి. వైరల్ అయిన వీడియో ఫోటోలు కళాశాల ప్రిన్సిపల్ వరకు వెళ్లాయి. విషయం తెలుసుకున్న కళాశాల ప్రిన్సిపల్ ఇద్దరు విద్యార్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు, వీరికి సహాయం చేసిన మరో విద్యార్థికి కూడా టీసీ ఇచ్చి కళాశాల నుండి ముగ్గురిని బయటికి పంపించారు. దేశంలో ఓవైపు కరోనా విజృంభణ కొనసాగుతుంటే మరోవైపు వరుణుడు భయపెడుతున్నాడు. కొద్ది రోజుల క్రితం నివర్ తుఫాన్ వల్ల ఏపీ తమిళనాడులో భారీ వర్షాలు కురిసిన విషయం విదితమే. నివర్ ధాటికి 2 రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీగా పంట నష్టం ఏర్పడింది. తాజాగా బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్ బురువి వల్ల ఈ నెల 4వ తేదీ నుండి తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.